పిఠాపురంలో గెలుపుపై వైసీపీ ధీమా వెనుక అసలు లెక్క ఇదే. పిఠాపురంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీత గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. దానికి కారణం వైసీపీ అంతా ఐక్యంగా ఒకటిగా పనిచేయడం. పైగా గత ఎన్నికలలో తనకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే ఈసారి వస్తాయని ఆశాభావంతో ఉండడం అంటున్నారు. పిఠాపురంలో వంగ గీత నామినేషన్ దాఖలు చేశారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు ఇద్దరు విద్యార్హతల మీద, ఇద్దరి రాజకీయ అనుభవం మీద పోలికలు పెడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వంగ గీత డబుల్ పీజీ హోల్డర్, ఆమె ఉన్నత విద్యావంతురాలు. అంతేకాదు, ఆమె దేశంలోనే ఉన్నతమైన రెండు చట్టసభలు, రాజ్యసభ, లోక్సభలలో మెంబర్గా పనిచేశారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా ఒకసారి ఉన్నారు. జడ్పీ చైర్పర్సన్గా చేశారు. ఇతర పదవులు అనేకం నిర్వహించారు. ఆమెది సుదీర్ఘమైన రాజకీయ జీవితమని ఆమె తరఫున పోస్టులు పెట్టిన వారు చెబుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ పదవ తరగతి మాత్రమే చదివినట్లుగా ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో ఉందని ఎత్తి చూపుతున్నారు. పవన్ గతసారి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయనకు రాజకీయ పాలనా అనుభవం లేదని విమర్శిస్తున్నారు. ఇక గీత అందుబాటులో ఉండే మనిషి అని, ఆమెకు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించే నైపుణ్యం, ఓపిక కూడా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల పిఠాపురంలో అణువణువు ఆమెకు తెలుసు. ప్రజలకు కూడా ఆమె ఏంటో తెలుసు. ఇవన్నీ ప్లస్ పాయింట్లని చెబుతున్నారు. ఇంకోవైపు చూస్తే జనాలు అందుబాటులో ఉన్నవారిని తమ ఎమ్మెల్యేగా చేసుకుంటారు తప్ప సెలబ్రిటీలను చేసుకోరని వైసీపీ నేతలు అంటున్నారు. వంగ గీత ఇప్పటికీ అనేకసార్లు పర్యటించి జనంతో మమేకమయ్యారు. ఆమెకు జనాలను పేరు పెట్టి పిలిచే ఊళ్ళు ఎన్నో ఉన్నాయని కూడా అంటున్నారు. ఒక విధంగా ఆమె రియల్ హీరో అని, ఆమె విజయం తథ్యమని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్న దాని గురించి రచ్చబండ నుంచి టీకొట్ల దాకా, కిళ్ళి బడ్డీల దాకా కూడా చర్చ వేడిగా వాడిగా సాగుతోంది. ఇద్దరు నేతల ప్లస్లు మైనస్లు కూడా అక్కడకు చర్చకు వస్తున్నాయి. ఇక చూస్తే జనసేనకు అభిమానం ఉన్నవారిలో యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. పిఠాపురంలో మొత్తం 90,000 దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్కే పడతాయని అంటున్నారు. ఇక పెద్దవాళ్ల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగ గీతకే అంటున్నారు. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది. మిగిలిన కులాలలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలలో మాత్రం అత్యధిక శాతం ఓట్లు వైసీపీకి పడతాయని కూడా వైసీపీ లెక్క వేసుకుంటోంది. అదే సమయంలో గత 5 ఏళ్లలో ఆయా సామాజిక వర్గాలకు తమ పార్టీ చేసిన మేలు వల్ల కూడా వారు ఓటు వేస్తారని నమ్ముతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి మొత్తం 232,000 ఓట్లలో 180,000 దాకా పోలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఖచ్చితంగా 100,000 పైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్లగుద్ది చెబుతోంది. యువత కాకుండా మిగిలిన సెక్షన్లను అడిగినప్పుడు వారు ఓటుని వైసీపీకి వేస్తారని అంటున్నారు. ఇటు నుంచి ఏం జరిగినా వంగ గీత 25,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని కూడా అంటున్నారు. గతసారి పెండం దొరబాబుకు 14,000 పైదాటి మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం మరో 11,000 గీతకే అదనంగా వస్తాయని అంటున్నారు. ఇక జనసేనకు గతసారి 28,000 ఓట్లు వచ్చాయని, అలాగే టీడీపీ వర్మకు 68,000 ఓట్లు వచ్చాయని, ఈ రెండు నంబర్లు కలిపితే 100,000 పై దాటుతుందని, కానీ రాజకీయ గణితంలో అలా జరగదని అంటున్నారు. వర్మ పోటీలో లేకపోవడంతో అసంతృప్తి ఉందని, ఆయా వర్గాల ఓట్లు వైసీపీకి టర్న్ అయినా అవుతాయని లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం సేఫ్ జోన్లోనే ఉన్నామని వైసీపీ అంటోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.